విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి మా కళలు చిదిమేసిన ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది మా తల్లిదండ్రుల ఆశలను అడి ఆశలు చేసింది రిజర్వేషన్ కేటగిరీ వారికి తీవ్ర నష్టం ఎన్నికల ముందు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తామన్నారు అధికారంలోకి వచ్చాక అన్ని ప్రైవేట్ పరమంటున్నారు చంద్రబాబు లోకేష్ నమ్మించి గొంతు కోశారు నీట్ ర్యాంకర్లు వారి తల్లిదండ్రుల ఆగ్రహం నాకు నీటిలో ఐదు వందల అరవై ఐదు మార్కులు వచ్చాయి ఏడాది ఎస్వీయు రీజియన్లో ఓసీ కేటగిరీకి ఐదు వందల నలభై రెండు మార్కులు కూడా సీటు వచ్చింది ఈ ఏడాది కొత్తగా ఐదు కాలేజీలు వస్తున్నాయని ఐదు వందల యాభైకి ఓసీ కేటగిరీలో సీటు వస్తుందని మా కాలేజీ అధ్యాపకులు చెప్పారు ఎస్వీయూ రీజియన్ పరిధిలో పులివెందుల మెడికల్ కాలేజీకి అనుమతి వచ్చిందన్నారు కానీ ఆ సీట్లను రద్దు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్టు తెలిసింది దీంతో నేను ఎంతో నష్టపోతున్నా మేము ఏం చేయాలో అర్థం లేదు ధైర్యం చేసి లాంగ్ టర్మ్కి వెళదామన్నా వచ్చే ఏడాది సీట్లు పెరుగుతాయన్న నమ్మకం లేదని లతీకాట నీటి విద్యార్థిని ఎస్యూయూ రీజియన్ ఈ ప్రభుత్వం వల్ల ఎంతో నష్టపోయినాం లాస్ట్ టైం ఐదు వందల అరవై ఎనిమిది మార్కులు వస్తే వచ్చినాయట ఇప్పుడు ఈ నీటిలో అదే లాస్ట్ టైం నీటిలో ఐదు వందల నలభై రెండు మార్కులకి సీటు వచ్చింది ఎంబీబీఎస్ సీటు ఇవాళ ఐదు వందల అరవై ఎనిమిది వచ్చినా సీటు వచ్చే పరిస్థితి లేదు ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ఎన్ఎంసీ ఇచ్చిన సీట్లను రద్దు చేయండి అని లెటర్ రాసి సీట్లలో కోత పెట్టి ఉన్న సీట్లలో గవర్నమెంట్ సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ చేసి ఈ వ్యవహారం చేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎన్నికల టైంలో ఏం చెప్పారంటే సెల్ఫ్ ఫైనాన్స్ ఏంటి ఇది గుదిబండ విద్యార్థులకు కాబట్టి మేము వస్తే వంద రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ రద్దు చేస్తాం అన్నారు సెల్ఫ్ ఫైనాన్స్ రద్దు చేసే దేవుడికి కానీ ఉన్న సీట్లు ఫ్రీ సీట్లు కూడా ప్రైవేట్ పరణం చేశారు మరి అది ప్రజలకు అర్థం కాలేదు అప్పుడు వాళ్ళ భాష లేదంటే వాళ్ళు తప్పు చెప్పారా తెలియదు కానీ అంటే మేము సెల్ఫ్ ఫైనాన్స్ రద్దు చేస్తాం అంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళ అర్థంలో గవర్నమెంట్ సీట్లు రద్దు చేసి ప్రైవేటు పరం చేస్తున్నారు ఆయన అని ఇప్పుడు అర్థమైంది విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి అది రద్దు చేయకపోగా ఉన్నట్టు కూడా ప్రైవేటు వాళ్ళకి అమ్మే కార్యక్రమం చేశారు కాబట్టి మా కళలు చిదిమేసింది ప్రభుత్వం అని చెప్పి చెబుతున్న పరిస్థితి